900కు పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచి ఫ్యాకల్టీ కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్ ఈజీ లెర్నింగ్ జెన్యున్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ ఎంబీబీఎస్ డెంటల్ ఐఐటి ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నీట్ లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూర్ తిరుపతి. తల్లిదండ్రులను కొడుకు వేధింపులకు గురి చేసిన ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరంలో చోటు చేసుకుంది. ఇటీవల తండ్రి జిలానీపై కొడుకు షబ్బీర్ దాడి చేయడంతో వెన్నుపూస విరిగి లేవలేని స్థితిలో ఉన్నాడు. ఇంట్లో నుండి బయటకు వెళ్లాలని వృద్ధ దంపతులను తరచూ కొడుకు కోడలు వేధిస్తున్నారని తల్లి మస్తాన్బీ ఆరోపిస్తున్నారు. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను కనీసం పట్టించుకోకపోగా కొడుకు వేధింపులకు గురి చేస్తున్నాడని వాపోయారు. కొడుకు కోడలు వేధింపులు తాళలేక ఆ వృద్ధ దంపతులు తమకు న్యాయం చేయాలని ఆత్మకూరు సీఐ నాగేశ్వరరావు ఫిర్యాదు చేశారు. నీకు దండం చేస్తాను, చంపేస్తాడట, నాకు ఏ పూటైనా చంపిస్తాడు. ఇప్పుడు బయట పడుకునే రోజులు నాకు భయం అవుతుంది, చంపేస్తాడట, కట్టి తీసుకుని తిరుగుతుంటాడు మాపులు. నేను ఎట్ట చేయాలా, నేను ఆడుకోవాలా? నేను నా ముసలాయన ఆయన మందురు కొట్టబడి చిన్న కొడుకు హాజాహాజి వాడంపితే నేను తినాలా, లేకుంటే లేదు. పచ్చడి కూడా లేదు మాకు. వాడు చేసుకునేది బిర్యానీలు అన్నీ ఎక్కువ చేసుకునేది ఆడ ఎత్తుకుని వాకిలు వేసుకుని తింటారు. మాకు కూడా ఎయిరు వస్తారు, చూస్తా ఉంటే వాకిలు వేసుకొని తింటారు. ఈరోజు అనంతసాగరం మండలం అనంతసాగరం టౌన్ నుండి జిలాని మస్తాన్బి భార్యాభర్తలు ముసలి దంపతులు వీళ్ళు వచ్చి సిఐ అయిన నన్ను ఆశ్రయించడం జరిగినది. వీళ్ళ కొడుకు కోడలు వేధిస్తున్నారని సీనియర్ సిటిజన్స్ వీళ్ళు కొడుకు కోడలు వేధిస్తున్నారని కళ్ళతో చేతులతో కొడుతున్నారని మనల్ని వచ్చి ఆశ్రయించడం జరిగినది. వారికి విచారించి తగిన న్యాయం చేయబడుతుంది. అలాగే వృద్ధ దంపతుల పట్ల పిల్లలు కూడాను తల్లిదండ్రులని చూసుకునే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారు మనవి. ఎందుకంటే ముసలి తల్లిదండ్రులను వేధిస్తే సీనియర్ సిటిజన్ యాక్ట్ కట్టబడుతుంది. అన్ని సెక్షన్లు కాగ్నిజబుల్, దీనిలో అందరూ కూడాను ఇబ్బంది పడతారు. కనుక ముసలి తల్లిదండ్రులని వాళ్ళకి భోజనం సదుపాయాలు కల్పించే క్రమంలోనూ వాళ్ళని హెరాస్మెంట్ అనేది చేయకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని ప్రజలందరూ కూడా పోలీసు వారి తరఫున మనవి. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు. కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.